ओम नमः शिवाय, ओम नमो नारायणाय। अंदर की नमस्कार। मैं मुझे से वीडियो मोबाइल की रावाले चैनल सब्सक्राइब चेसुकोनी पक्कने बेल बटन एक्टिवेट चेसुकोंडी। ओम गम गणपतये नमः, ओम नमः शिवाय, ओम नमो भगवते वासुदेवाय नमः। नक्षत्रములలో 8వది అయిన పుష్యమి నక్షత్రంలో జన్మించిన స్త్రీల యొక్క స్వభావము, వారి జీవిత విశేషాలను వివరంగా తెలుసుకుందాం। పుష్యమి నక్షత్రానికి అధిపతి బృహస్పతి, ఇతడు దేవతలకు గురువు। బృహస్పతి ఈ నక్షత్రంలో యజ్ఞం చేసి ఇంద్రునికి అధికారం ఐశ్వర్యం సంపాదించాడు, తాను కూడా బ్రహ్మ తేజస్సును పొందాడు। ఈ నక్షత్రం సిద్ధిని పొందింపజేస్తుంది। వాల్మీకి రామాయణం ప్రకారం భరతుడు ఈ నక్షత్రంలో జన్మించాడు। ఇది దేవగణానికి చెందినది। జంతువు మేక। ఈ నక్షత్రం నాలుగు పాదాలు దోషయుక్తమైనవే, కానీ లగ్నం కూడా పుష్యమి నక్షత్రంలో పడినప్పుడే దోషం అధికంగా కల్గుట అనుభవంలో కనబడుతుంది। ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీలకు ముఖం మీద ఏదో ఒక రకమైన గుర్తింపు చిహ్నం, పుట్టు మచ్చ కాని, గంధం మచ్చ కాని, గాటు గాని సాధారణంగా ఉంటుంది। మనసు అంతగా నిలకడగా ఉండదు। నిర్ణయాలు త్వరగా నిర్దిష్టంగా తీసుకోలేరు। ప్రతి విషయాన్ని అనుమానిస్తూ జాప్యం చేస్తుంటారు। వీరు బయటకు కనబడేటట్లు అంతర్గతంగా ఉండరు। మనసులోని భావాలు వేరుగా ఉంటాయి, బయటకు చెప్పేది వేరుగాను ఉంటుంది। ఇతరులు గౌరవించడం కన్నా ఇతరుల నుండి గౌరవం పొందడానికి అధిక ప్రాధాన్యం ఇస్తారు। విమర్శలను సహించలేరు। ప్రతి పనిలో తలదూర్చి ఏ పని చేయలేరు। సాధ్యము అసాధ్యము బేరీజు వేయకుండా అన్నిట్లో వేలు పెట్టి నష్టపోతుంటారు। పాండిత్యం లేకపోయినా ఏ విషయాన్నైనా ఆకలింపు చేసుకొని విశ్లేషణ చేయగల సామర్థ్యం వీరికుంటుంది। సాధారణంగా ఈ నక్షత్రంలో జన్మించిన వారు 16 సంవత్సరాలు దాటే వరకు ఆర్థికంగా ఇబ్బందులు పడతారు। జీవనోపాధికి జన్మస్థలం నుండి దూరంగా వెళ్ళవలసి ఉంటుంది। వీరి వృత్తి సాధారణంగా ప్రయాణాలు ఎక్కువగా చేసే శాఖకు చెందినదై ఉంటుంది। వివాహ పొంతనలు సరిగ్గా చూసుకొని పెళ్లి చేసుకొనుట మంచిది। లేనిచో వైవాహిక జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది। పెద్దలను అధికంగా గౌరవించుట వలన వారి చేత అవమానింపబడతారు। ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీలు రహస్యం రక్షణ ప్రాధాన్యత వహించే పిఏ, సెక్రటరీ, రికార్డ్ కీపింగ్, స్టోర్ ఇన్ఛార్జ్, మ్యూజియం కీపింగ్ శాఖల్లో రాణించే సూచన కలదు। వీరు పతివ్రతలుగా ఉన్నను భర్త అనుమానాలకు గురవుతూ ఉంటారు। అధిక సిగ్గు వలన మనసులోని మాటను సరిగ్గా చెప్పలేరు। దానివలన ఇతరులు వీరిని అపార్థం చేసుకునే అవకాశం ఉంటుంది। ఉరహ్ పంజరానికి అనగా చెస్టుకు సంబంధించిన వ్యాధులకు జీవితకాలమందు గురవుతారు। ఈ నక్షత్రంలో రజస్ఫల అయినచో మంచి సంతానము అభివృద్ధి ఏర్పడుతుంది। పుష్యమి నక్షత్రంలో జన్మించిన స్త్రీలు చేయవలసిన ఆరాధనలు కనుక చూసినట్లయితే ఈ పుష్యమి నక్షత్రాన్ని శనిగ్రహం పరిపాలిస్తుంది। కర్కాటక రాశికి సంబంధించినది। మానసిక సంఘర్షణలకు నిలయం, సమస్తమైన అడ్డంకులకు అవమానాలకు శనిగ్రహం పెట్టింది పేరు। దీర్ఘాయువు అల్పాయువు కీర్తి అపకీర్తి సన్మానము అవమానము మొదలగు ద్వంద్వాలకు ఈ గ్రహం పెట్టింది పేరు। శరీరంలో ప్రాణశక్తి పేరుకుపోవడానికి అన్ని రకాల ఎముకలు కీళ్లు చచ్చుబడడానికి కారణం ఈ గ్రహం। సెపరేటివ్ ప్లానెట్ అగుట వలన దేని నుండైనా జాతకుని వేరు చేయగలదు। ఎడబాటు కలిగించి ఎడతెగని వేదనకు గురిచేసి సత్ఫలితాన్ని అందించే వడపోత గ్రహం। ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీలు శనిగ్రహాన్ని ప్రసన్నం చేసుకుంటే గాని ముందడుగు వేయలేరు। శనిగ్రహ స్తోత్రము కనుక చూసినట్లయితే ఓం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం
ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం శనిగ్రహ గాయత్రీ మంత్రము ఓం కాకధ్వజాయ విద్మహే ఖడ్గహస్తాయ ధీమహి తన్నో మంద ప్రచోదయాత్. శనిగ్రహ తాంత్రిక మంత్రము ఓం ప్రాం ప్రీం ప్రౌం సః శనైశ్చరాయ నమః. మూలికాదరణ గనుక చూసినట్లయితే వట్యాలం అనగా చిట్టాముదం వేరును శనివారం నాడు కాని పుష్యమి ఉత్తరాభాద్ర నక్షత్ర దినాల్లో కాని తెచ్చి నల్లని దారంతో కట్టి శనిగ్రహ ఆరాధన చేసి ఎడమ చేతికి ధరించుట వలన చక్కటి నివారణ పొందవచ్చును. తాంత్రిక ఆరాధనలు కనుక చూసినట్లయితే గోధుమలు బియ్యం చెరుకు గడలు అన్నీ కాని వీటిలో రెండు కాని వస్తువులు శివాలయంలో వేద పఠనం చేసేవారికి దానం చేయుట వలన నివారణ పొందవచ్చును. శనిగ్రహానికి అధిష్టాన దేవత శ్రీ వెంకటేశ్వర స్వామి శనివారం నాడు ఉపవాస నియమం పాటించి ఏడు కొండల స్వామిని ఆరాధించుట వలన స్వామికి తులసీ దళాలు సమర్పించుట వలన చక్కటి నివారణ పొందవచ్చును. అన్నిటికన్నా సత్వర ఫలితాన్ని పొందాలంటే రొట్టె ముక్కలపై నువ్వుల నూనె రాసి వీధిలోని కుక్కలకి ఆహారంగా పెట్టాలి. కాలభైరవాష్టకం రోజుకు 3 సార్లు పారాయణం చేస్తే ఎంతటి దుష్కర్మలైనా తొలగుతాయని శాస్త్రం చెబుతున్నది. నల్ల గుర్రం యొక్క కాలి నాడా తెచ్చి కొనలు మీదకు వచ్చేటట్టు సింహద్వారానికి గాని పోర్టికోలోని గోడకు గాని వేలాడదీయుట వలన శనిగ్రహ తీవ్రత తగ్గుతుంది. ముఖ్యంగా పుష్యమి నక్షత్ర స్త్రీలు మీ వైవాహిక జీవితంలో ఒడిదుడుకులున్నచో చిన్న మట్టి పిడత నిండా తేనెను నింపి మూత వేసి నిర్జన ప్రదేశంలో పాతిపెట్టుట వలన చక్కటి నివారణ పొందవచ్చును. కావున పుష్యమి నక్షత్రంలో జన్మించిన స్త్రీలు ఈ వీడియోలోని విషయాలను గ్రహించి మీ సమస్యలను దూరం చేసుకుని మీ జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని ఆశిస్తూ శుభం. లోకా సమస్త సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సోషల్ మీడియాలో షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.